కడప ఎంపీగా తనను గెలిపిస్తే ఇదే జిల్లాలో నా ఇంటికి వచ్చి కలవచ్చని, అవినాష్ రెడ్డిని గెలిపిస్తే జైలుకు వెళ్లి కలవాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు. ఇక ఈ ఎన్నికలు న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్న పోరాటం అన్నారు. మీ జిల్లాలోనే కలవాలి అని మీరు అనుకుంటే నన్ను గెలిపించండి. లేదు, ఎంపీని కలవాలి అంటే జైలుకి వెళ్ళాలి అని మీరు అనుకుంటే అవినాష్ని గెలిపించండి, న్యాయాన్ని గెలిపించండి. మీ ఎంపీని కలవాలి అంటే మీ జిల్లాలోనే కలవాలి అని మీరు అనుకుంటే నన్ను గెలిపించండి. లేదు, ఎంపీని కలవాలి అంటే జైలుకి వెళ్ళాలి అని మీరు అనుకుంటే అవినాష్ని గెలిపి